సమ్మక్క సారలమ్మ జాతర దగ్గర పడుతోంది. కొత్తపల్లి మండలం రేకుర్తి గ్రామం సంబురాలకు ముస్తాబోతోంది. గ్రామ శివారులోని సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. వేలాదిగా భక్తులు వచ్చే ఈ జాతరలో ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రేకుర్తి సర్పంచ్ నందెల్లి పద్మప్రకాష్ ఆధ్వర్యంలో రివ్యూ మీటింగ్ నిర్వహించి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. వరంగల్ జిల్లా మేడారంలో జరిగే జాతర వలె కరీంనగర్ జిల్లా రేకుర్తి గ్రామంలోనూ పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతాయి. రెండేళ్లకోసారి జరిగే ఈ సంబరాల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొంటారు. కరీంనగర్తో పాటు చుట్టుపక్కల జిల్లా నుంచే కాకుండా హైదరాబాద్ నుంచి కూడా భక్తులు వస్తారు. ప్రతి ఏటా జనం పెరుగుతున్నారు. 31వ తేదీ జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. స్థానిక సర్పంచ్ నందెల్లి పద్మప్రకాష్ ఆధ్వర్యంలో సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద ఈ మీటింగ్ నిర్వహించారు. ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, ఎండోమెంట్, ఎలక్ట్రిసిటీ, రెవెన్యూ, ఎస్ఆర్ఎస్పీ, డిపిఓ, పోలీస్ శాఖల అధికారులు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. సమీక్ష అనంతరం పార్కింగ్ స్థలాలను, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేసే విధానాన్ని, తాగునీటి సౌకర్యం తదితర అంశాలను అధికారులకు చూపించారు. మీరైనా మేమైనా ఒకటే అండి. ఓకే, పోలీస్ వాళ్ళకు వాటర్ ఎట్లా ఇక వాటర్ ఇక్కడ ఇప్పుడు నీళ్ళు రావాలనుకో పబ్లిక్ ఇప్పుడు ఇప్పుడు లైన్ ఉంది. ఇక్కడ జరుపుతా అలాగే దగ్గర కూడా వస్తుంది. మీటే ఎక్కువ చేద్దాం. పెద్ద ఎత్తున భక్తజన సందోహం వచ్చే అవకాశం ఉండడంతో చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. ముఖ్యంగా పార్కింగ్, శానిటేషన్, త్రాగునీరు, దుస్తులు మార్చుకునే గదులు, బారికేడ్లు తదితర అంశాలను పరిశీలించారు. సమీపంలోని పెంటకమ్మ చెరువు పక్కన స్థలాన్ని కూడా ఇందుకోసం వినియోగంలోకి తీసుకువచ్చారు. గుట్టపై నుండి అమ్మవార్లను తీసుకువచ్చి గద్దెలపై కూర్చోబెట్టిన తర్వాత భారీగా భక్తులు హాజరవుతారని టీఆర్ఎస్ నాయకులు నందెల్లి ప్రకాష్ తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. భారీ బందోబస్తుతో పాటు సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు. జాతరకు వచ్చే భక్తులు కూడా తమతో సహకరించాలని, పార్కింగ్ స్థలం వరకు మాత్రమే వాహనాలను తీసుకురావాలని సూచించారు. అందరూ ప్రశాంతంగా అమ్మవారిని కొలుసుకుని మొక్కులు చెల్లించేందుకు వీలుగా సకల సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. కెనాల్ నుండి మొదలు పెడితే గద్దెల వరకు కూడా లైన్ కట్టి అమ్మవారిని ఇంకా గద్దెలగాడికి రాకముందే దర్శించుకోవడానికి తండోపతండాలుగా లైన్లు కట్టి మీద పడుతుంటారు. ఆ విధంగా అమ్మవారిని చూడడానికి, దర్శించుకోవడానికి ఈ రేకుర్తి సమ్మక్క జాతరలో జనము బాగా సంతోషంగా, ఇష్టంగా ఇక్కడ మొక్కులు చెల్లించుకుంటారని తెలియజేసుకుంటున్నాం. కాబట్టి ప్రజలందరికీ తెలియజేయనది ఏమంటే, ఎండోమెంట్ తరఫున కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కానీ, ఆర్డబ్ల్యూఎస్ తరఫున కానీ, పంచాయతీరాజ్ వింగ్ తరఫున కానీ, అలాగే ఎండోమెంటు చైర్మన్ గారు, మేము గ్రామ పంచాయతీ తరఫున మేమందరం కూడా కలిసి కట్టుగా ఇక్కడ ఘనంగా ఏర్పాట్లు ప్రజలకు చేయడకు సిద్ధంగా ఉన్నాం. చుట్టుపక్కల గ్రామాలకెళ్ళి కూడా శానిటేషన్ సహకారం తీసుకోమని కలెక్టర్ గారు చెప్పిండ్రు. అలాగే మా మున్సిపల్ కార్పొరేషన్ కూడా శానిటేషన్ లేవని కొంచెంమంది ఈమని కూడా అడిగినాం. మేము మంచినీళ్ళు మున్సిపల్ నుంచి మనకు ట్యాంకర్ల ద్వారా మంచినీరు సప్లై అవుతుంది. మేము ఇక్కడ 2-3 జార్ల డ్రమ్స్ పెడతాం. అక్కడ 2 టెంట్లలో ఎక్కడ ఒక 20-20 డ్రమ్లు పెట్టి వాటర్ నింపి పెడతాం. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే పండుగ కావడంతో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేస్తున్నట్లు రూరల్ ఏసీపీ ఉషారాణి తెలిపారు. సీసీ కెమెరాల పహారాలో భద్రతను పరిశీలిస్తామని చెప్పారు. కాలువ వద్ద నుండే బ్యారికేడ్లు ఏర్పాటు చేస్తామని అన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తామని చెప్పారు. జాతర ప్రాంతం మొత్తాన్ని పరిశీలించామని, అవసరమైతే డ్రోన్ కెమెరాలతో కూడా భద్రత పర్యవేక్షిస్తామని ప్రకటించారు. ఇక్కడ మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున వచ్చి అంతా కూడా మొత్తం ప్రాపర్గా చూసుకొని వెళ్తుంది జరిగింది. దీనికోసం సఫిషియంట్ బందోబస్తుతో పాటు ఈ సర్వేలెన్స్ కోసం సీసీ కెమెరాస్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. వచ్చేటటువంటి వెహికల్స్ మధ్య పార్కింగ్ ఫెసిలిటీ కల్పజేయటం, ఆ 2-వీలర్స్ 4-వీలర్స్ వాళ్ళకి, అలాగే ఎటువంటి న్యూసెన్స్ జరుపుకోకుండా, ఎటువంటి అఫెన్సెస్ జరుపుకోకుండా సీసీ కెమెరాస్ అరేంజ్ చేయడం కూడా చేస్తున్నాము. అలాగే ఇంకా డ్రోన్ కెమెరాస్ని కూడా యూజ్ చేయడం జరుగుతున్నది. ఈ 3 డేస్ కూడా వచ్చినటువంటి భక్తులు ఎటువంటి ఇబ్బందులకు గురికాకోకుండా మా తరఫున, మా డిపార్ట్మెంట్ తరఫున సహాయ సహకారాలు అందజేస్తాం.